नेल्लूरु जिल्ला कोवूरिलोनि तहसीलदार कार्यालयंलो वैएसआर जगनन्न शाश्वत भू हक्कु भू सर्वे पत्राल पंपिणी कार्यक्रमं जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा एम्मेल्ये नल्लपरेड्डि प्रसन्न कुमार रेड्डि पाल्गोनि रैतुलकु सर्वे पत्रालनु अंदजेशारु। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని నిర్ణయాలను మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని 10 గ్రామాలలో 6 గ్రామాలను రీసర్వే చేసి వారికి పత్రాలను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఏఏబి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఎంపీపీ పార్వతి, ఇతర అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అతని మైండ్ లోకి ఎలా వచ్చిందో ఊహించని పథకం ఇది. 100 అక్కడ క్యాంప్ వెళ్ళి ఉంటారు. మనం మళ్ళీ ఆ ఊరి నుంచి ఎక్కడికి వచ్చి చూసుకో నానా వచ్చి వాకాటి లక్ష్మీ ప్రసన్న తర్వాత నర్రా భార్గవ సునీల్ రెడ్డి, గార్డెన్ సుధీర్ రెడ్డి. సో తీసుకున్న వాళ్ళు మీరు ఇక్కడ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. తర్వాత పుత్తూరు రామయ్య. సరిహద్దులు డిస్ప్యూట్ రావటం ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. ఇటువంటి సమస్యల నుంచి తప్పించడానికి ఒక మంచి విధానాన్ని ప్రవేశపెట్టారు. అది ఎల్పిఎం ల్యాండ్ పార్సెల్ నెంబర్ అంటారు. దాన్ని ఏంటంటే ఒక రైతుకి మనకు ఆధార్ నెంబరు మన పేరు ఎలాగో ఒక రైతుకి ఒక ఎల్పిఎం నెంబర్ కేటాయించబడుతుంది. ఆ రైతుకి మాగాడి మెట్ట రెండు ఉంటే మెట్ట భూమికి ఒక ఎల్పిఎం, మాగాడి భూమికి ఒక ఎల్పిఎం కేటాయించబడుతుంది. ఇది వాళ్ళకి ఆధార్ నెంబర్ ఎలాగో అలా అనమాట. అంటే ఈ ఎల్పిఎం నెంబర్లు ఇంకొక రైతు రావటం అనేది జరగదు. దీంతో మనకు భూ సమస్యలు, సరిహద్దు సమస్యలు, ఒకరి నెంబర్ ఇంకొక దాంట్లో పడింది అనేటువంటి సమస్య కానీ లేదా విస్తీర్ణాలలో సమస్యలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా జరిగిపోతాయి. మనకు ఇక్కడ ఇంకొక విషయం, మాకు ఇప్పుడు భూ సర్వే జరిగినటువంటి 5 విలేజుల్లో గ్రీవెన్స్ కూడా తగ్గటం జరిగింది. అంటే ప్రతిసారి భూ సమస్యల కోసం మండలాలకు కానీ కలెక్టర్ గారి దగ్గరికి కానీ గ్రీవెన్స్ స్పందన ఇవ్వడానికి వెళ్ళేది. అది ఈ 6 గ్రామాల్లో కూడా సర్వే జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అందరు రైతులు అటెండ్ అయ్యారు. అందరూ కూడా విస్తీర్ణాలకు సంబంధించి చూసుకొని వాళ్ళ విస్తీర్ణాలు సరిపోలినవి సంతకాలు పెట్టేస్తున్నారు, లేదు సరిపోలినవి మళ్ళా రెండోసారి సర్వే చేయడం జరిగింది. మండల స్థాయి కమిటీలు పంపించి సర్వే చేయించి వాళ్ళ అంగీకారం మీద మాత్రమే భూ హక్కు పత్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైనా సమస్యలు ఉన్నవి డిస్ప్యూట్లో పెట్టి మళ్ళా వాళ్ళకి తదనంతరం దాని మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం. అందరికీ నా నమస్కారం. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది ఒక చరిత్ర. ఈ 3 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకొని నిర్ణయాలను రైతాంగం కోసం ప్రజల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకొని పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను చేపడుతున్న విషయం మీ అందరికీ తెలుసు. రైతుల విషయానికి వస్తే కొన్ని సంవత్సరాలుగా దాదాపు ఇప్పుడే అగ్రికల్చర్ బోర్డు చైర్మన్ చెప్తున్నారు 100 ఇయర్స్ దాదాపు 100 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని భూముల విషయంలో రీసర్వే కార్యక్రమాన్ని పెట్టి రైతులకు మనం ఆదుకోవాలి, ఈ భూములకు సంబంధించి బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకాన్ని ఏర్పాటు చేసి రీసర్వే చేయించి ఈరోజు రైతులందరికీ కూడా మనం పట్టాలిస్తున్నాం. వాళ్ళందరికీ కూడా శాశ్వత భూ హక్కు కల్పించాలనే దానితో ముఖ్యమంత్రి గారు ఈ భూముల రీసర్వేను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కోవూరు మండలంలో 10 గ్రామాలలో 6 గ్రామాలు రీసర్వే పూర్తయినాయి. మోడేగుంట మొదటి దశలో పూర్తయింది. లేగుంటపాడు, గంగవరం,
పడుగుపాడు ఇనమడుగు రెండవ దశలో పూర్తయింది. మొత్తం 7081 ఎకరాల విస్తీర్ణంలో 1720 మంది రైతుల భూములకు సర్వే పూర్తయి భూ హక్కు పత్రాలు ప్రింటింగ్ అయినాయి. మూడేగుంటలో 188 భూ హక్కు పత్రాలు, లేగుంటపాడులో 190, గంగవరంలో 356, పడుగుపాడులో 186, ఇనమడుగులో 771, మొత్తం 920 భూ హక్కు పత్రాలు ప్రింట్ అయినవి. మన నియోజకవర్గం మొత్తం మీద ఈరోజు కోవూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా చేతుల మీదుగా ఈ పత్రాలు అందిస్తున్నందుకు మా అగ్రికల్చర్ బోర్డ్ చైర్మన్ నిరంజన్ బాబు రెడ్డి గారికి, మా నాయకులకు, మా ఎంఆర్ఓ గారికి, మా అధికారులకు, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులందరికీ కూడా, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ రీసర్వే చేసి త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి నా చేతుల మీదుగా ఇప్పిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బీఎస్సీలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బీసీఏలో 99.5%, బీబీఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.